Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయవాడ నగరానికి సంబంధించి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కనకదుర్గమ్మ అమ్మవారి ఫ్లైఓవర్ దాని మీద ముగ్గురు శాసనసభ్యుల్ని నన్ను జోగి రమేష్ గారిని వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ముగ్గురు గురించి కూడా మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది మా ముగ్గురిని విమర్శించడం కాదు మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అవమానించడము అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. 2/8/2013 అంటే మేము ముగ్గురం కూడా శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల రూపాయలతో ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక డిపిఆర్ని నిధులు మంజూరు చేస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 737, జీవోఆర్టీ నెంబర్ 737, డేటెడ్ 2/8/2013. ఆ సంవత్సరంలోనే నేను ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పార్థసారథి గారు, అలాగే ఇంకా కొంతమంది మిత్రులు అందరం కూడా కలిసి కేంద్ర మంత్రిని కలిసి దీన్ని త్వరితగతిన మంజూరు చేయండి, టేకప్ చేయండి అని చెప్పని 2013లోనే మేము దీని గురించి ఆలోచన చేసాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మేము ఏదో కొత్తగా బోండా ఉమా చెప్పినట్టు వాళ్ళు పూర్తి చేస్తే మేము రంగులేయటం కాదు. విజయవాడ నగరంలో, విజయవాడ నగర అభివృద్ధిలో మా భాగస్వామ్యం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2004 దగ్గర నుంచి విజయవాడ నగర అభివృద్ధి ఆ భాగస్వామ్యంలో మా పాత్ర కీలకం అని చెప్పని బోండా ఉమా గ్రహించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. వారు అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీఏ కమిషన్ను కొట్టడమో లేకపోతే రకరకాలైనటువంటి దౌర్జన్యాలు చేయడమో అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఈరోజు వారు మాట్లాడుతున్నటువంటి భాష, వారు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలతో రౌడిజం చేద్దామని చెప్పనే ఆలోచన చేస్తున్నట్టుగా నిన్న కనపడింది. ఎందుకంటానంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 2013లో అమ్మవారి గుడి దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలని, ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏదైతే 2013లోనే ఆలోచన చేశామో ఆ ఆలోచనకి పరంపరగా కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వము అక్కడ మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసిన తర్వాత దాన్ని టెండర్స్ పిలిచి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పారంటే 1 సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని చెప్పాడు. 1 సంవత్సర కాలంలో పూర్తి చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మేము వచ్చిన తర్వాత 1.5 సంవత్సరాల కాలం పట్టింది. అంటే మీరు చెప్పినటువంటి మాటలు అబద్ధాలు అసత్యాలు అని చెప్పని విజయవాడ నగర ప్రజలకు తెలియవా? ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు మేమందరం కూడా
గో బ్యాక్ చంద్రబాబు అని చెప్పని అన్నాం తప్ప అక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదు అని చెప్పని మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అది కంప్లీట్ అయిన తర్వాత అది ట్రాఫిక్ని వదిలిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పని మేము స్పష్టంగా చెబితే దాన్ని ఇంకో వేరే విధంగా దాన్ని మార్చి వీరి ముగ్గురు అందరూ కూడా కలిసి దీన్ని వద్దు అని చెప్పారు, ధర్నా చేశారు అది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారు నిన్న మాట్లాడుతూ వారి భాషలో ఏం చెప్పారంటే ఎవరికో పుట్టినటువంటి దానికి తమ బిడ్డ అని చెప్పని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పాను. నేను ఒకటే ఒకటి అడుగుతూ ఉన్నాను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ బోండవమని కానీ ఎవరికో పుట్టినటువంటి పార్టీ, ఎవరికో ఆలోచన పుట్టినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీని మీరు కైవసం చేసుకుని మీ పార్టీ కింద మీరు చూపించుకున్నటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాలనే ఆలోచన, పార్టీ పెట్టినటువంటి తెలుగుదేశం, ఆ రోజు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం, దాని ఈ రోజున ఎన్టీ రామారావు గారికి వచ్చినటువంటి ఆలోచన, ఆయన పెట్టినటువంటి ఆయన ఆలోచనతో పుట్టినటువంటి తెలుగుదేశానికి మీరు సంతోషిస్తూ ఉన్నారు. అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ 2013లోనే దానికి ఆలోచనకి ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నేను అడిగేదానికి ఒక తిన్నగా సమాధానం చెప్పని చెప్పాను కూడా బోండవమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు విజయవాడ నగర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 నుంచి 14 వరకు కూడా విజయవాడ నగరం ఆయన తీసుకొచ్చినటువంటి 2 సార్లు ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది తప్ప మీ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని చెప్పని కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను అంటా ఉన్నాం. విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ కానివ్వండి, విజయవాడ మన వారధి దగ్గర నిర్మించినటువంటి ఫ్లైఓవర్ కానివ్వండి, అలాగే విజయవాడ బందర్ సంబంధించినటువంటి రోడ్డు, అలాగే బెంజి కంపెనీ దగ్గర ఫ్లైఓవర్కి సంబంధించింది కూడా 2012లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నామా నాగేశ్వరరావు గారి కంపెనీ ఆ టెండర్ దక్కించుకుని, అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి కంపెనీ టెండర్ దక్కించుకుని అది 2012, 2013, 2014 వరకు కూడా డిఫాల్ట్ అవ్వడం మూలంగా ఆ టైం అంతా కూడా వృధా అయిపోయి అది ఎస్కలేషన్ 100 కోట్లు ఎస్కలేషన్ పెరిగి నిధులు పెరిగి 3-4 సంవత్సరాల పాటు వెనకబడిపోవడానికి అది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నామా నాగేశ్వరరావు కంపెనీ కారణం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మీరు ఏ ముఖం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని విమర్శిస్తారు? ఈరోజు విజయవాడ నగరంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరం అంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసు. ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు విజయవాడ నగరంలో మనకి కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంటాయి. మీరు చేశారు, ఏం చేశారు? విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరి దగ్గర 50,000 రూపాయలు 100,000 రూపాయలు కట్టించుకుని దాదాపుగా 15,000 మంది దగ్గర డబ్బులు కట్టించుకుని వారికి ఇళ్ళు లేక ఇల్లు ఇవ్వలేక మీరున్నటువంటి టైంలో ఇల్లు నిర్మాణం 5,000 ఇళ్ళు కూడా పూర్తి చేయలేనటువంటి దుస్థితిలో మీ పరిపాలన మీ ప్రభుత్వం ఉన్నది అని చెప్పని విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పని బోండావమ్మకి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అదే కాదు, ఆనాడు కేంద్ర ప్రభుత్వం విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 500 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ఏ రకంగానూ ముందుకు తీసుకెళ్ళలేకుండా అవసరం లేనటువంటి చోట్ల కూడా టెండర్స్ పిలిచి మీరున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయలేనటువంటి దుస్థితిలో మీరున్నారా లేదా అని చెప్పని కూడా బోండవమ్మని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అదే కాదు, విజయవాడ నగరపాలక సంస్థలో అత్యధికమైనటువంటి కార్పొరేటర్లను ఇచ్చి అలాగే 3 ముగ్గురు MLAలు 1 MPని ఇస్తే ఏ స్థాయికి దిగజారారంటే కౌన్సిల్లో తీర్మానం చేసి మేము ఈ విజయవాడ నగరంలో ఇల్లు కట్టలేరు అని చెప్పనే ఒక దిస్థితికి దిగజారి తీర్మానం చేసినటువంటి ఘనత మీది.
ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోర్టులో అడ్డుపడకుండా ఉంటే ఈరోజు విజయవాడ నగరంలో లక్ష మందికి ఇళ్ళు స్థలాలు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో మేము వాళ్ళ ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను అడుగుతాను. కాబట్టి అదే కాదు, ఈరోజు రాష్ట్రంలో